హాయ్ వ్యూయర్స్, మీరు చూస్తున్నారు తెలుగు యూస్ఫుల్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను ఇచ్చే యూట్యూబ్ లింక్ ద్వారా మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అప్పుడే మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్ ద్వారా పొందగలుగుతారు. ఫ్రెండ్స్, నేను ముందు పెట్టాను పార్ట్ వన్ వీడియో, ఎలక్ట్రిసిటీ బిల్స్ని మనం యాప్ ద్వారా ఎలా కట్టుకోవాలనేది. యాప్ ద్వారా మంచి ఫీచర్స్ ఉన్నవి, అలా యాప్ లేనప్పుడు మనం వెబ్ ద్వారా ఎలా కట్టాలి, నెట్లోనే యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా ఎలా కట్టాలనేది ఇప్పుడు చూద్దాం. మనకి నెట్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకి apspdcl అని ఇక్కడ టైప్ చేసినట్లయితే మనకి బిల్డెస్క్ అని ఉంటుంది. apspdcl బిల్డెస్క్ అని ఆటోమేటిక్గా వస్తుంది, లేదంటే మీరు బిల్డెస్క్ అని కూడా టైప్ చేసినట్లయితే ఇక్కడ apspdcl బిల్డెస్క్ అనేది వస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఏపీ సౌత్ పవర్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం సర్వీస్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, మన సర్వీస్ నెంబర్ ఇచ్చేసినట్లయితే ఇక్కడ పైన ఉన్న క్యాప్షన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 4D4968 దీన్ని ఎంటర్ చేయడం ద్వారా మనం బిల్లోకి వెళ్ళిపోవచ్చు. మన బిల్లో చూసినట్లయితే మనకి డ్యూ ఉందా లేదా అనేది, మన బిల్లు ఇది ఆల్రెడీ పే చేసిన బిల్ కాబట్టి మనకి 0 అని చూపిస్తుంది. మనకి బిల్ కట్టాల్సి ఉంటే అమౌంట్ చూపిస్తుంది. నేను ఇక్కడ అడ్వాన్స్ పేమెంట్ చేసి మీకు బిల్ ఎలా కట్టాలి చూపిస్తున్నాను. మీకు ఆల్రెడీ బిల్ ఉంటే చేయక్కర్లేదు, మీకు అలా బిల్ ఉన్నప్పుడు సబ్మిట్ నొక్కేయచ్చు. సబ్మిట్ నొక్కేసి ఇక్కడ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్స్ ఆప్షన్ ఇస్తుంది, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. నేను క్రెడిట్ కార్డు ద్వారా చూపిస్తాను. ఇక్కడ క్రెడిట్ కార్డ్ నెంబర్ కొట్టాల్సి ఉంటుంది, అంటే క్రెడిట్ కార్డుకి ఇలా నెంబర్ ఉంటుంది కదా, 16 డిజిట్స్ నెంబరు, దాన్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పైరీ డేట్ క్రెడిట్ కార్డ్ మీద ఉంటుంది, 12/20 అని ఉంది కదా, అదే 12th month 2020 ఇయర్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. కార్డ్ ఎవరిదైతే వాళ్ళ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ బ్యాంక్లో ఎలా ఉంటుందో అలాగే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సివివి, ఇది ఇంపార్టెంట్ అనమాట. సివివి నెంబర్ అంటే మన కార్డ్ వెనకాల 3 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఈ 3 డిజిట్స్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి మేక్ పేమెంట్ నొక్కినట్లయితే మనకి ఆటోమేటిక్గా మనకి ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కాల్సి ఉంటుంది. మన ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కినట్లయితే మనకి ఇక్కడ మన ఏటీఎం పిన్ అడుగుతుంది. ఇది కంపల్సరీ, ఇక్కడ జంబులింగ్ అవుతూ ఉంటాయి నెంబర్స్, మీరు జాగ్రత్తగా పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా పిన్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, దీన్ని సబ్మిట్ నొక్కాల్సి ఉంటుంది. ఇలాంటి వెబ్సైట్స్లో మనం పేమెంట్ చేసేటప్పుడు ఎప్పుడు బ్యాక్కి వెళ్ళటం కానీ రీఫ్రెష్ చేయడం కానీ చేయకూడదు. ఒకవేళ తప్పు ఎంటర్ చేసినట్లయితే క్లియర్ అని ఉంటుంది, ఇక్కడ క్లియర్ క్లిక్ చేయాలి కానీ బ్యాక్ మడికి ప్రెస్ చేయకూడదు. బ్యాక్ ప్రెస్ చేయడం కానీ ఇక్కడ చెప్పారు చూడండి, డో నాట్ ప్రెస్ బ్యాక్ ఆర్ రీఫ్రెష్ బటన్ ఇన్ బ్రౌజర్స్, అలా చేయకూడదు మనం. లేదంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇక్కడ ప్రెస్ క్యాన్సిల్ అని ఉంది. అంతేగాని బ్యాక్ వెళ్ళకూడదు, రీఫ్రెష్ చేయకూడదు. ఎంటర్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మన బిల్ ఇలా సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ థ్యాంక్ యూ, యువర్ పేమెంట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రికార్డెడ్ అని వస్తుంది. ఇది రికార్డ్ అయిపోయినట్టే మన బిల్లు, ఇదే మన రిసిప్ట్ అనమాట. దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే ప్రింట్ నొక్కి సేవ్ చేసుకోవచ్చు, మన బ్రౌజర్స్లో సేవ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్గా మనం వెబ్ ద్వారా మనం సింపుల్గా ఇలా కరెంట్ బిల్స్ని పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు నా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చే లింక్స్ ద్వారా నా వెబ్ పేజ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని పొందగలుగుతారు. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ నచ్చచ్చు, కంటెంట్ ఉపయోగపడచ్చు, యూస్ఫుల్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.